యుగ్రం టీవీకి స్వాగతం. గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ చూశారు కదా, ఆ గ్రూప్ ఫోర్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ ఫోర్, ఇంతకుముందు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనం అప్లికేషన్ చేసుకున్నాం, కాకపోతే ఈ సంవత్సరం నుంచి మార్చారు దాన్ని. డిగ్రీతో అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అయితే అప్లికేషన్ చేసుకునే ముందు మీకు కావాల్సినవి ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక ఫోటో, ఒక సైన్, మీ సైన్, ఏదైనా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ పేమెంట్ మెథడ్ ఇవి దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను. ఈ బ్రౌజర్లో tspsc.gov.in అని టైప్ చేయగానే TSPSC వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి. ఈ విధంగా ఉంటుంది ఈ వెబ్సైట్. ఇక్కడ పక్క వెబ్సైట్ నోటిఫికేషన్ టీఆర్టీ ర్యాంకింగ్ అని ఉంది కదా, ఇందులో నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయగానే నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేది మొత్తం చూపిస్తుంది. కిందికి వద్దాం, ఇవన్నీ నోటిఫికేషన్సే. ఒకసారి కిందికి వస్తే ఇప్పుడు మనం గ్రూప్ ఫోర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎక్కడ ఉన్నది అనేది చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ, ఇక్కడ ఉన్న జూనియర్ గ్రూప్ ఫోర్, ఇది డేటు, స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 7 జూన్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పటిదాకా ఉంది, జూలై 6 వరకు ఉంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని అంటే 7 అక్టోబర్ 2018. ఇది ఆన్లైన్లో ఉండవచ్చు, ఆఫ్లైన్లో ఉండవచ్చు, ఎట్లుంటుంది అనేది తెలియదు. ఎగ్జామ్కు ముందు వాళ్ళే ప్రకటిస్తారు. ఈ విధంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. పైన నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది, ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పటి వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఓఎంఆర్ అని. ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూడండి, జూనియర్ సెంటరు, టైపిస్టు, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, అన్ని డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని రంగాల్లో ఉంటాయి. అయితే దానికి ఎట్లా అంటే అప్లై చేసుకునే ముందు జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఉన్నాయి, దేనికి ఏ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ పూర్తిగా ఉంది. పూర్తిగా ఈ నోటిఫికేషన్ 1-2 సార్లు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. పూర్తిగా చదివిన తర్వాతనే ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి అనేది మీకు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉన్నదని ఇచ్చింది ఇక్కడ. సో ఇదంతా చదివిన తర్వాత అప్పుడు మనం అప్లికేషన్ ఫామ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చదివిన తర్వాత అప్లై చేయడం ఎలా అంటే, ఇప్పుడు ఎట్లా మీరు చదువుతారు, అప్లికేషన్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ పక్కనే ఉంటుంది చూడండి అప్లికేషన్ సబ్మిషన్, దీనిపైన క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే చూడండి, టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. నేను ఇక్కడ కనబడకుండా బ్లాక్ చేస్తున్నాను సెక్యూరిటీ కోసం. అయితే ఈ టీఎస్పీఎస్సీ ఐడి మనం ఓటీఆర్ ద్వారా మనకు వస్తుంది, అది మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చూశారు, 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా 1 టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు టీఎస్పీఎస్సీ ఐడి తోటి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీ కోసం కేటాయించినటువంటి, టీఎస్పీఎస్సీ కేటాయించినటువంటి ఒక 6 డిజిట్స్ ఇక్కడ కనిపిస్తాయి, న్యూమరికల్ అండ్ ఆల్ఫాబెటికల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎంఎన్ఎఫ్ ఎన్ఎస్5 యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నది ఉన్నట్లుగా టైప్ చేయండి, ఎంఎన్ఎఫ్ ఎన్ఎస్5 క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు సంబంధించిన నేను ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నా వాళ్ళది ఓపెన్ అయింది. ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, ఫస్ట్ డిక్లరేషన్ ఏం అడుగుతుందంటే చూడండి, మీరు నోటిఫికేషన్ చదివారా అని అడుగుతుంది. ఎస్ చదివాం. దానిపైన క్లిక్ చేసిన తర్వాత 90% డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 90% డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి మనకు. ఎందుకంటే ఇవన్నీ మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే అన్నీ ఓపెన్ అవుతాయి. నేను ఇక్కడ ఫోటో బ్లాక్ చేశాను. తర్వాత కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి అప్లై చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ కాబట్టి నేను జూనియర్ అసిస్టెంట్ అని చేశాను. టైపిస్ట్ అయితే టైపిస్టు,
జేడీ సెంటర్ అయితే జేడీ జూనియర్ సెంటర్ అయితే మీరు ఏది అవసరం అనుకుంటే అవిటిని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ మీరు తెలంగాణ వల్ల మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా, ఎస్ ఉంది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసాం, ఏ డిస్టిక్ కరీంనగర్, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా లేకపోతే గ్రాడ్యుయేషన్కు ఈక్వలెంటా, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఉస్మానియాలో, ప్రతి డీటెయిల్ ఎంటర్ చేయండి డీటెయిల్డ్గా. రెగ్యులర్ స్టడీయా ఓపెన్ యూనివర్సిటీయా, ఇక్కడ ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ డిగ్రీలో చేసిన వాళ్ళు ఉంటారు, ఆ యూనివర్సిటీ ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ అని పెట్టినప్పుడు ఇక్కడ ఓపెన్ అని పెట్టాలి. ఇక్కడ రెగ్యులర్ డిస్టెన్స్ ఇట్లా మీరు మెమో పైన ఉండేటువంటి డేటు, హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేమ్, ఇక్కడ డిగ్రీ అడిగినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి, తప్పు లేకుండా చూసుకోండి. చూడండి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను 14, నా హాల్ టికెట్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ చేస్తున్నాను. లొకేషన్, లొకేషన్ అంటే మీ విలేజ్ నేమ్ ఇవ్వండి, మీ సిటీ నేమ్ ఇవ్వండి, ఏదైనా పర్లేదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యావ్ యూ అప్లైడ్ జూనియర్ అసిస్టెంట్ టీఎస్ఆర్టీసీ చేశారా, చేస్తే చేస్తానా లేకపోతే నో అని, నేను అప్లై చేయలేదు నో అన్నాను. ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ చూడండి, ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తారనుకుంటారో వాటిపైన క్లిక్ చేయండి. ప్రియారిటీ వైజ్గా మీకు సెంటర్ కేటాయించబడుతుంది, మ్యాక్సిమం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన దానికే ఇస్తారు, అక్కడ ఒకవేళ సెంటర్స్ సరిపోకపోతే సెకండ్ది, అక్కడ సెంటర్స్ సరిపోకపోతే థర్డ్ది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీ డిస్టిక్ ఫస్ట్, తర్వాత డిస్ట్రిక్ట్స్, తర్వాత సెలెక్ట్ చేసుకొని కిందికి వస్తే ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా కండిషన్స్, ఆ కండిషన్స్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని సబ్మిట్ నొక్కే ముందు ఒకసారి మళ్ళీ చూసుకోండి కరెక్ట్ చేసామా లేదా, అన్నీ కరెక్ట్ ఉన్న తర్వాతనే ఇక్కడ ఈ క్యాప్చర్ FX2VKL అనే సెక్యూరిటీ కోడ్ను టైప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ పేమెంట్ మెథడ్లోకి వెళ్తే ఇక పేమెంట్ మెథడ్ అనేది చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది. పేమెంట్ మెథడ్ అంటే ఏముంటుంది, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మార్క్ చేయండి, డివి కోడ్ ఎంటర్ చేయండి, ఇక్కడ DV9RHY9RHY చెప్పాను కదా. ఇవి ఇక్కడ క్లిక్ చేయగానే సైట్లోకి వెళ్ళిపోతుంది, పేమెంట్ సైట్లోకి. ఆ పేమెంట్ సైట్లో మనం నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు. కానీ ఇక్కడ ఏమిటంటే డెబిట్ కార్డు అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రెండే అడిగింది. డెబిట్ కార్డు అంటే ఏం లేదు, మీ దగ్గర ఉండేటువంటి ఏటీఎం కార్డే, నేను వాటిని మొత్తం వైట్ చేసేస్తున్నాను సెక్యూరిటీ కోసం. అయితే కార్డు, కార్డు పైన ఉన్నటువంటి నంబరు, కార్డు పైన ఉన్నటువంటి పేరు, ఎక్స్పైరీ డేటు, కార్డు తిరిగేస్తే దాని వెనుక ఉండేటువంటి సివివి కోడ్ ఇవి ఎంటర్ చేయండి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంటుంది, ఆ సబ్మిట్ బటన్ నొక్కగానే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఇవి నా మొబైల్కి వచ్చింది, నా మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ వచ్చింది, నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే 100% అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇగో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ప్రింట్ రిసిప్ట్, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. ఈ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనగానే ఫోన్ ద్వారా చేస్తే ఫోన్లోకి, సిస్టమ్ ద్వారా చేస్తే సిస్టంలోకి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని